వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో సిస్టోజోమా హిమటోబియం గురించి చూద్దాం. సో సిస్టోజోమా హిమటోబియం కాజెస్ సిస్టోజోమియాసిస్. సో ఇది ఎలాంటి డెవలప్మెంట్ వస్తుంది అనేది చూద్దాం, లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది అనేది. సో స్టూడెంట్స్, ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ వచ్చేటట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో చూడండి, ఇక్కడ సో లైఫ్ సైకిల్ వైజ్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇట్ కాజెస్ సిస్టోజోమియాసిస్. సో స్నెయిల్ ఈజ్ ద ఇంటర్మీడియట్ హోస్ట్. సో రిమైనింగ్ హ్యూమన్ బీయింగ్స్ ఉంటుంది, స్నెయిల్ అనేది ఇంటర్మీడియట్ హోస్ట్గా పనిచేస్తుంది అనుకోండి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇక్కడ చూసినట్లయితే దేర్ ఆస్ ఇంటెస్టైనల్ రీజియన్, లివర్. సో మొత్తం విజ్రా ఇక్కడ ఉంది. ఈ విజ్రాలో సో మేల్ అండ్ ఫీమేల్ అడల్ట్ సిస్టోజోమాస్ అనేవి ఇక్కడ ఉంటున్నాయి. సో ఇవి దే ఆర్ మేబీ ప్రెజెంట్ ఇన్ ది ఇంటెస్టైన్ అండ్ డ్రైన్ దట్ లార్జ్ ఇంటెస్టైనల్ రీజియన్ అండ్ ఆల్సో దే ఆర్ ప్రెజెంట్ ఇన్ ది యూరినరీ బ్లాడర్. సో ఇక్కడ యూరినరీ వీనస్ ఫ్లెక్సిస్ ఆఫ్ బ్లాడర్ ఈ పర్టికులర్ ఏరియాలో. కానీ ఈ మేల్ అండ్ ఫీమేల్ ఏవైతే ఉన్నాయో ఈ సిస్టోజోమియాసిస్ ఉన్నాయి. సో వన్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక స్పీసీస్ సిస్టోజోమా హెమటోబియం, దెన్ అనదర్ థింగ్ ఏదైతుందో సిస్టోజోమా జపానికా, విచ్ ఈజ్ ఇన్ ఫీసెస్. ఫీసెస్లో ఉండేటువంటిది ఇది యూరినరీ బ్లాడర్లో ఎక్కువ శాతం ఉండేటువంటిది సిస్టోజోమా హెమటోబియం. సో దెన్ ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఫర్టిలైజన్, దెన్ ఎగ్స్ హ్యాచ్ అండ్ రిలీజ్ అండ్ మాడిఫైడ్ ఇంటూ మిరాసిడియం. సో ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్స్ ఏవైతున్నాయో ఈ పర్టికులర్ ఫామ్స్ అన్నీ ఫస్ట్ మిరాసిడియంగా డెవలప్ అవుతుంది. దెన్ మిరాసిడియం పెనిట్రేట్ స్నేల్ టిష్యూస్. మేబీ ఇక్కడ ఉన్నటువంటి స్నేల్స్ ఏవైతున్నాయో ఇంటర్మీడియట్ హోస్ట్ కాబట్టి ఆ టిష్యూస్ లోపలికి మిరాసిడియం అనేది పెనిట్రేట్ అయిపోతుంది. సో వన్స్ ఈ మిరాసిడియం పెనిట్రేట్ అయిన తర్వాత దెర్ ఈజ్ ఏ చేంజెస్ ఇన్ ది మిరాసిడియం, దెన్ టర్న్ ఇన్ టు స్పోరోసిస్ట్. స్పోరోసిస్ట్గా కన్వర్ట్ అవుతుంది ఆ స్పోరోసిస్ట్. మిరాసిడియం ఎప్పుడు కూడా మ్యాక్సిమం ఫుడ్ కలెక్టింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. సో స్నెయిల్కి వెళ్ళిన తర్వాత స్పోరోసిస్ట్గా కన్వర్ట్ అయింది స్నెయిల్లో. దెన్ ఇట్ విల్ టర్న్ ఇంటూ ఆర్ మోడిఫైడ్ ఇంటూ ఆ డెవలప్డ్ ఇంటూ సర్కేరియా రిలీజ్డ్ బై స్నెయిల్ ఇంటూ వాటర్ అండ్ ఫ్రీ స్విమ్మింగ్. సో చూస్తే ఇక్కడ ఈ ఫామ్ని మనం సర్కేరియా లాగా చెప్తున్నాం. సో లార్వ్ స్టేజ్లో ఈ సర్కేరియాకి బైఫర్కేటెడ్ టెయిల్ ఉంటుంది. సో ఇట్ ఈజ్ ఇన్ఫెక్టివ్ స్టేజ్. సో చూడండి, ఇక్కడ నుంచి వచ్చి డెవలప్ అవుతూ వాటర్లోకి రిలీజ్ అయిపోయింది. సో ఫ్రీ స్విమ్మింగ్ ఇన్ఫెక్టివ్ స్టేజ్ ఏదైతుందో ఇదన్నమాట. దెన్ దిస్ ఇన్ఫెక్టివ్ స్టేజ్ పెనిట్రేట్ ఇన్ టు ది స్కిన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. సో ఉన్నటువంటి ఈ బైఫర్కేటెడ్ టెయిల్ ఏదైతుందో హ్యూమన్ బీయింగ్స్లోకి ఇలా ఎంటర్ అయిపోతే దెన్ ఇట్ లాసెస్ టెయిల్ రీజన్ అండ్ బికమ్స్ రౌండ్. దట్ స్టేజ్ ఇస్ కాల్డ్ అస్ సిస్టోజోమ్యులే. సో చూడండి, సర్కేరియా లూజ్ టైల్స్ డ్యూరింగ్ పెనిట్రేషన్ బికమ్ సిస్టోజోమ్యులే. దెన్ ది సిస్టోజోమ్ ఎంటర్స్ ఇన్ టు సర్క్యులేషన్, మైగ్రేట్ టు పోర్టల్ బెడ్ ఇన్ లివర్ అండ్ మెచ్యూర్ ఇన్ టు అడల్ట్స్. సో పోర్టల్ సర్క్యులేషన్కి వెళ్ళి అక్కడ మెచ్యూర్ అయిన తర్వాత అడల్ట్గా కన్వర్ట్ అయితే సో ఈ సర్క్యులేషన్ ఈ పర్టికులర్ ఏరియాలో లొకేట్ అయి ఉంటున్నాయి. దెన్ దే ఆర్ పెయిర్డ్ అడల్ట్ ఫార్మ్స్ మైగ్రేట్ టు ది మీసెంట్రిక్ బౌల్. సో ఈ పర్టికులర్ ఏరియా ఏదైతుందో మీసెంట్రిక్ బౌల్ ఏవైతుందో ఇక్కడికి వచ్చేసి సో ఉన్నటువంటి ఇవి కాపులేట్ అవుతున్నాయి. మళ్ళీ వీటి యొక్క లార్వల్ స్టేజ్ అనేవి ఇలా లైఫ్ సైకిల్ టర్న్ అవుతూ ఉంటుంది అన్నమాట. అయితే కీ పాయింట్స్ ఫర్ ది సిస్టోజోమా హెమటోబియం చూసినట్లయితే, సో ఆల్రెడీ చెప్పుకున్నాం, స్నెయిల్ ఈజ్ ఏ ఇంటర్మీడియట్ హోస్ట్. సో దెన్ మిరాసిడియం టర్న్ అవుతుంది, తర్వాత మిరాసిడియం నుంచి స్పోరోసిస్ట్ ఉంటుంది. సో స్పోరోసిస్ట్లో టూ జనరేషన్స్ లాగా చూపిస్తే దెన్ సర్కేరియా సిస్టోజోమిలే, దెన్ దే ఆర్ ఇంటర్ పెనిట్రేటింగ్ టు ది వెయిన్స్. వెయిన్స్ని మామూలుగా డ్రైన్ చేసేసి అక్కడ ఉన్నటువంటి అబ్స్ట్రక్షన్స్ అనేవి క్రియేట్ చేస్తుంటాయి. సో ప్యాథాలజీ చూసినట్లయితే కాటాయమా ఫీవర్ అంట, కాటాయమా ఫీవర్ అనేది ఒకటి వస్తుంది. హిపాటిక్ పెరిసైన్సాయిడ్ ఏవైతున్నాయి ఎగ్స్ అక్కడ ఉండటం వలన ఈ పర్టికులర్ రీజన్స్ వస్తుంది. దెన్ పోర్టల్ హైపర్ టెన్షన్ ఏదైతే ఉందో, పోర్టల్ హైపర్ టెన్షన్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఉన్నటువంటి యొక్క బ్లడ్ ప్రెజర్ని అబ్స్ట్రక్ట్ చేయకుండా వచ్చేటువంటి టెన్షన్. హిమటూరియా, స్కేరింగ్ క్యాల్సిఫికేషన్, స్క్వామస్ సెల్ కార్సినోమా. సో ఈ యొక్క అకేషనల్ ఎంబోలిక్ ఎగ్ గ్రానులోమాస్ బ్రెయిన్ అండ్ ఈ యొక్క ఎగ్ గ్రానులోమాస్ ఏవైతున్నాయో బ్రెయిన్లో కానీ స్పైనల్ కార్డ్లో కానీ ఈ పర్టికులర్ ప్యాథోజెన్సిస్, ఈ ప్యాథోలజీస్ని క్రియేట్ చేసేటువంటి ఒక పర్టికులర్ ఏదైతే పారాసైట్ ఉందో దాన్ని సిస్టోజోమా హెమటోబియం అని చెప్తున్నాం. సో జనరల్గా ఇవి బాగా డిస్ట్రిబ్యూట్ అయినాయి. సో ఆక్వాటిక్ రీజియన్లో స్నెయిల్లో అవి టర్న్ అవుతుంటే దెన్ హ్యూమన్ బీయింగ్స్కి డిఫరెంట్ హోస్ట్లు ఏదైతుందో డిఫరెంట్ వెక్టర్స్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. సో ట్రాన్స్మిట్ అయినటువంటి స్టేజ్ని ఇక్కడ మనం ఇన్ఫెక్టివ్ స్టేజ్గా చెప్తున్నాం, దట్ ఈస్ నార్మల్లీ సర్కేరియా. సో విచ్ కంటెన్స్ బైఫర్కేటెడ్ టెయిల్ అనమాట ఆ పర్టికులర్ రీజన్. సో ఇక్కడ చూసినట్లయితే దీస్ ఆర్ నార్మల్లీ ప్యాథోజెనిక్ ఫేజ్. ఈ ప్యాథోజెనిక్ ఫేజ్లో
ఇంటెస్టైన్ రీజియన్ ఉన్నటువంటి ఫ్లూయిడ్స్ అన్నింటినీ డ్రైన్ చేస్తూ ఇక్కడ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్ని కాజ్ చేసేటువంటి కెపాసిటీ, ఇవి డెవలప్ అయ్యేటప్పుడు అడల్ట్ వామ్స్ ఉన్నప్పుడు వచ్చేటువంటి కండిషన్ అన్నమాట. సో ఇది సిస్టోసోమా హెమటోబియంకి సంబంధించినటువంటి లైఫ్ సైకిల్ వ్యూ. సో దట్ డిసీజ్ ఈజ్ కాల్డ్ సిస్టోజోమియాసిస్ అని చెప్తుంటారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.